బస్ కుమరి, చిరంజీవి గారు దిగజారిపోయారనేటువంటి కోణంలో కొంతమంది సొత్తపోతులు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి గారు దిగజారిపోయడం అంటే మనం ఇంకా మనం మాట్లాడేటువంటి వాళ్ళు దిగజారిపోతున్నట్టు అనేటువంటి విధంగా మనం ఆలోచించాం. ఎవరైనా చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా ఆడు దిగజారిపోయినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. చిరంజీవి గారికి జరిగినటువంటి అన్యాయం, ఆయన పార్టీకి జరిగినటువంటి అన్యాయం, ఇలాంటి కుచితమైనటువంటి కుళ్ళు రాజకీయాలు చూస్తూ కూడా చిరంజీవి గారు కంపేర్ చేస్తూ దీంట్లో లాగేటువంటి ప్రయత్నం చేసాం అమానుష్యమైనటువంటి విషయం, దుర్మార్గకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది నేను ముందే చెప్పాను, చిరంజీవి గారు జోలికి వెళ్తే ఖచ్చితంగా ఇది నష్టం చేకూరుస్తుంది వైసీపీ పార్టీకి. నేను చెప్పాను వాళ్ళ ఇష్టమే కాదు, వెళ్తే వెళ్తారు లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం, కానీ వెళ్తున్నారు. ఇది మాత్రం క్లియర్, పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయాడు. ఎందుకు? సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తికి, రమేష్ అనేటువంటి వ్యక్తి మద్దతు తెలపడంతో ఆయన దిగజారిపోయాడంట. దేనికి దిగజారిపోయినట్టు? ఇప్పుడు మనము ఒక డైరెక్ట్గా మనుషులు చంపేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాం, మనం ఏ రకంగా దిగజారిపోయినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం ఇచ్చినటువంటి మాట అంటే ఏదో నాయకులు మాట తప్పారు, వాళ్ళకి సంబంధించి చిరంజీవి గారు మాట ఇచ్చారనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మరి మనం ఇచ్చినటువంటి మాటల సంగతి ఏంటి అంటే మనం చేసినటువంటి పరిస్థితుల సంగతి ఏంటి? మనం ఎన్నో తీసుకోవచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం, రాజధాని, అన్ని ఒక్క రాజధాని తీసుకోవచ్చు. ప్రజల భవిష్యత్తు, రాబోయేటువంటి యువత భవిష్యత్తు రాజధాని అస్తవ్యస్తం చేస్తారు. ఈరోజు కూడా ఆ విషయాలు నమ్ముతున్నటువంటి జనం ఉన్నంత కాలం ఈ ప్రజాస్వామ్యం ఈ విధంగానే నడుచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి తరుణం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో సంఘటనలు చివరికి పిల్లలను కూడా పెట్రోల్ బస్ తగిలి చంపేస్తూ ఉంటే వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది దిగజారుడుతనం అవుతుందా? పవన్ చిరంజీవి గారికి సంబంధించి తనకున్నటువంటి అభిప్రాయం, ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సపోర్ట్ చేశాడు, అది అంటే మీ దృష్టిలో అది కూడా దిగజారుతమా? అంటే వైసీపీ పార్టీకి ఒక టైంలో సపోర్ట్ చేశారు కదా చిరంజీవి గారు, తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి, ఇదిగో ఈ నిర్ణయం బాగుంది, ఈ నిర్ణయం బాగుంది అని తన అభిప్రాయం తెలియజేశాడు. అంటే తనకున్నటువంటి హక్కు ప్రకారం తను చేశాడు. మరి అది రైట్ అయినప్పుడు తనకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తను పెంచి పోసేటట్టు తన ప్రజారాజ్యం ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్ చేయటం అనేది మరి దిగజాడుతనం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే దిగజాడుతనం అవుదా అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దిగజారుడుతనం గురించి మాట్లాడాలంటే చిరంజీవి గారి గురించి మాట్లాడేటువంటి ఏ వ్యక్తినైనా దిగజారి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి.